లీకులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఒక్కో నిరుద్యోగికి 100,000 రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆయన. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, ఓరుగల్లు గడ్డ మీద నిరుద్యోగులతో భారీ ర్యాలీ చేస్తామని తెలిపారు బండి సంజయ్. లీకు వీరులు, లిక్కర్ వీరులు, మీరు మీ కుటుంబం అంటే ఇందే ఏనంటాడుకనే పీడియాట్ అంటారా మీద. అసలు నీకు అగ్గిపేట ఎంతవరకు లేదు? ఫస్ట్ చెప్పు నాకు, ఇంతవరకు అంతర్జాతీయ సంస్థ విచారణ జరపాదాని మీద నీకు అగ్గిపేట ఎందుకు దొరకలే? నీవే మర్డర్ కేసులు పెట్టాలి మీద. అంతమంది యువకుల బలిదానం చేసుకోవడం అంటే నీ రెచ్చగొట్ట వ్యాఖ్యల వల్ల నీకు మాత్రం అగ్గిపేట దొరకలే. నో రిజర్స్ అబద్ధాలు. 1400 మంది చచ్చిపోయారు, త్యాగం చేశారు వాళ్ళందరి రెచ్చగొట్టి నువ్వే. అగ్గిపెట్ట 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 అంటే వాళ్ళని బలిదానం చేసుకుంటేవి ఎందుకు దొరకలే? అగ్గిపెట్ట చెప్పు. అగ్గిపెట్ట మంత్రి కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఫస్ట్ జంప్ అయితే జంప్ చేయాలి నువ్వే. ఫస్ట్ జంప్ చేయాలి నువ్వే. కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే జంప్ చేయాలని ఫస్ట్ నువ్వే రెడీ ఉన్నావు. గొడవ కూర్చున్నావు, అబద్ధాలు ఆడతావు. పీడి యాక్టివేట్ అంట 35 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు. కేసీఆర్ కొడుకు మీద పీడి యాక్టివేట్ పెట్టాలి. ఇదంతా ప్లాను టీఎస్పిఎస్సి విషయంలో డైవర్ట్ చేయడానికి. అదేవిధంగా రాజ్దీప్ సర్దేశాయినా రాజ్దీప్ సర్దేశాయి ఆయన చేసిన వ్యాఖ్యల మీద కూడా విచారణ జరపాల్సిందే. అది మామూలు వ్యాఖ్యలు కాదు. కేసీఆర్ అనే వ్యక్తి అడ్డగోలుగా సంపాదించాడు, 1000 కోట్లు సంపాదించాడు. దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఎవరు పెట్టినా కూడా, ఎవరు పోటీ చేసినా కూడా ఖర్చు నేనే పెట్టుకుంటా అని చెప్పి వ్యాఖ్యలు చేసినట్టు మేము చెప్పలే, మా నాయకులు చెప్పలే. చెప్పిన వ్యక్తి ఎవరో ఒక సీనియర్ జర్నలిస్టు. దీని మీద కూడా విచారణ జరపాలి. పోతే బిడ్డ, నీ బిడ్డ పోతుంది, నెక్స్ట్ నీ కొడుకు రెడీ చేస్తున్నాం. నీ బిడ్డ పోతుంది, నీ కొడుకు రెడీ, మాకు జైలు కొత్త కాదు, మళ్ళీ రెడీ ఉన్నా చెప్పొచ్చిన రంగ మళ్ళీసారి చెప్పొచ్చిన. ఇది 9వసారో 10వసారో లిక్కర్ దందా వేసి కాదు, డ్రగ్స్ దందా వేసి కాదు. నీ కొడుకు మూర్ఖుడు, చదువుకున్న అజ్ఞాని, లవంగానికి తంబాకుకు తేడాలని మూర్ఖుడు మీ కొడుకు. అంతా తాగు తాగించు ఫ్యామిలీ వీళ్ళది. నేనట పిచ్చోడి చేతిలో రాయట. ఏం పిచ్చోడు? టీఎస్పిఎస్సి విషయంలో 30 లక్షల మంది యువతను భవిష్యత్తు నాశనం చేస్తే, పేపర్ లీక్ చేస్తే దాని మీద మాట్లాడడం పిచ్చి. ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళ ఆత్మహత్య కారకులైన మీ కుటుంబం యొక్క విధానాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. వరంగల్ సిపి ఏం మాట్లాడుతుండో అర్థం కావట్లేదన్నారు బండి సంజయ్. సిపికి లీకేజీ, మాల్ ప్రాక్టీస్ కి తేడా తెలియలేదంటూ ఎద్దేవా చేశారు. ఎవరో షేర్ చేస్తే నాకేం సంబంధం అన్న బండి సంజయ్, పోలీసులు డ్యూటీ సరిగ్గా చేయడం లేదు కాబట్టే లీక్ అయిందన్నారు ఆయన. సిపి ప్రమాణం చేయాలని ఎవరెన్ని ఆస్తులు సంపాదించారో అందరికీ తెలుసునన్నారు బండి సంజయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.